నమస్తే, వెల్కమ్ టు అమ్మ న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కొమరంభీం పోరాట స్ఫూర్తిగా హక్కుల కోసం ఉద్యమించాలి. జోడేఘాట్లో ఘనంగా నివాళులర్పించిన ఎంపీ సోయం బాపురావు, బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి. జనసంద్రంగా మారిన జోడేఘాట్, అధికారికంగా కొమరంభీం వర్ధంతి వేడుకలు. ఖానాపూర్లో ఘనంగా వాల్మీకి జయంతి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే రేఖా నాయక్. బతుకమ్మ వేడుకలో పాల్గొన్న హైకోర్టు న్యాయమూర్తి శ్రీదేవి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ అని వెల్లడి. నిర్విరామంగా కొనసాగుతున్న కేఎస్ఆర్ ఫౌండేషన్ సేవలు, ఆపదలో ఉన్నవారిని ఆసుపత్రులకు చేర్చుతున్న ప్రాణదాత అంబులెన్సులు. ఘనంగా కొమరంభీం 82వ వర్ధంతి వేడుకలు, నిర్మల్లో నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు. ఇక వివరాల్లోకి వెళ్తే, నిజాం నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా ఎదురొడ్డి కొమరంభీం 82వ వర్ధంతి వేడుకలు ఆసిఫాబాద్ జిల్లా జోడేఘాట్లో ఘనంగా జరిగాయి. ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాపురావు, బీజేపీ నాయకులు ఎన్ఆర్ఐ కంది శ్రీనివాసరెడ్డి కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన పోరాట స్ఫూర్తిని కొనియాడారు. ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలకు అనుగుణంగా కృషి చేయాలని, తమ హక్కుల సాధన కోసం అలుపెరగకుండా ఉద్యమించాలని వారు పిలుపునిచ్చారు. జల్ జంగిల్ జమీన్ నినాదంతో ఆనాడు గిరిజన యువకులను దండుగా మార్చి నైజాం సర్కార్పై తుడుమ్మోగించారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షులు కొత్తపల్లి శ్రీనివాస్, నాయకులు నందిరెడ్డి, హరినాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎనభై 82వ వర్ధంతి కొమరంభీం వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడానికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరము 81 వర్ధంతిలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేయకుండానే మళ్ళీ నివాళులర్పించడం జరిగింది అంటే ఎంత సిగ్గు చేటో రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఆదివాసులు కూడా అర్థం చేసుకోవాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత మోసం చేస్తుంది అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోవాలని కూడా ఆదివాసీ ప్రజల్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కొమరంభీం గారి వర్ధంతిలు జయంతిలు రెండు చేసుకుంటున్నాం, కానీ ఎంతో ఆయన వర్ధంతులకు జయంతులకు హడావిడి చేస్తున్నాం. ఓ రెండు మూడు బిల్డింగులు కట్టి వాటికి పేర్లు పెట్టి ఏదో జాతికి అంకితం చేస్తున్నామని చెప్తున్నాం, కానీ ఆదివాసీ బిడ్డల హక్కుల కోసం వాళ్ళ భూములు, పెత్తందారులు వాళ్ళ భూములు గుంజుకుంటుంటే పోడు వ్యవసాయం చేసుకుంటున్నటువంటి బిడ్డలు, అడవుల మీద మొదటి హక్కు ఆదివాసీ బిడ్డలదే, అడవులకు రాజు ఆదివాసీ బిడ్డనే, అటువంటి బిడ్డని ఎల్లగొట్టి పోడు భూముల మీద వ్యవసాయం చేసుకున్నటువంటి ఆదివాసీ బిడ్డల్ని తన్ని తరిమేసేటువంటి భయంకరమైనటువంటి కుట్ర ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఈ కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ఆదివాసీలు హక్కుల కోసం పోరాడితే వాళ్ళని ఉకుపాదంతో అణిచేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఎగబడి తెగబడి వాళ్ళని భయపెట్టి మళ్ళీ వాళ్ళని ఎటువంటి అభివృద్ధి లేకుండా రెండు బిల్డింగులు కట్టించి ఆదివాసీ ఆరాధ్యదేవం కొమరంభీం గారి 82వ వర్ధంతి సందర్భంగా జోడేఘాట్ కేంద్రానికి వచ్చిన మన ఎంపీ సోయం బాబురావు గారికి, అదేవిధంగా ఆదివాసీ ముద్దుబిడ్డలందరికీ, అందరి ప్రజలందరికీ నా యొక్క నమస్కారం. మన జల్ జంగల్ జమీన్ నినాదంతో మన ఆది నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసి అమరుడైనటువంటి కొమరంభీం వర్ధంతి 82వ వర్ధంతి ఈరోజు చూస్తే ఆదివాసీల జీవితాలు ఏ విధంగా అదేవిధంగా ఉన్నాయో మరి ఎన్నో సమస్యలతో ఈరోజు నేడు కొమరంభీమున వర్ధంతి తగా వాతరూరు పెద్దలకును సమదిరుకును నా తాతల తమ్మునుకు భారీ ఇంజరీతకే అది నేటి కుమరంభీము మాకు భూమి పాజే మాకు ఏర్ పాజే ఇంజరే ఓనా నినదరం నేడు సమ్దిరే బోరే బద్దే పార్టీని వకనే బద్దే బోరేని వకనే సమ్దిర్ ఓనా వర్ధంతి కాసే మంత్రి ఊరుకున్నాను సమ్దిరుకుని ధన్యవాదాలు వేస్తారే అనే మళ్ళా.
ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా జోడేఘాట్లో పోరాట యోధుడు గోండివీరుడు కొమరంభీం 82వ వర్ధంతి వేడుకలను అధికారికంగా ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర అటవీ న్యాయశాఖ మంత్రి అల్లుల ఇంద్రకరణ్ రెడ్డితో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా శాసనసభ్యులు, ఉన్నతాధికారులు, ఆదివాసీ నేతలు, 9 ఆదివాసీ తెగలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వచ్చిన అతిథులకు గిరిజన సాంప్రదాయ రీతిలో ఘన స్వాగతం పలికారు. డోలు వాయిద్యాలు తమ కళానృత్యాలతో విశేషంగా ఆకట్టుకున్నారు. అశేష జనం మధ్యవర్ధంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. జోడేఘాట్ పరిసరాలు కోలాహలంగా మారాయి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, ఐటీడీఏ అధికారులు, ఆదివాసీ గిరిజన సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కానీ ఇప్పుడు మాకు అట్లాంటి సమస్య ఎవరు అపాయింట్మెంట్ చేస్తలేరు కాబట్టి ఉద్యోగ సమస్య ఎక్కువైనది కాబట్టి అందులో మా పీటి ప్రభుత్వ కళాకారులకు చాలా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు ఆదివాసీ కళాకారులు వచ్చారు కాబట్టి 2 లక్షలు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలో వాల్మీకి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే రేఖా నాయక్ వాల్మీకి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. వాల్మీకి గొప్ప సత్సంపన్నుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో బోయ వాల్మీకి సంఘ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగని హైకోర్టు న్యాయమూర్తి జువ్వాడి శ్రీదేవి గారు. నిర్మల్ జిల్లా మామడ మండలం దిమ్మలో శనివారం రాత్రి నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి సొంతగ్రామానికి రావడంతో మహిళలు మంగళహారతులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. సొంత గ్రామంలో బతుకమ్మ వేడుకలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. న్యాయమూర్తి పర్యటన సందర్భంగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కేఎస్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ప్రాణదాత అంబులెన్సులు ఆపదలో ఉన్న వారిని సమయానికి ఆసుపత్రులకు చేర్చి ఆపద బాంధవులు నిలుస్తున్నాయి. బేలం మండలం సాంగిడి గ్రామానికి చెందిన ఎల్మ ఉపేందర్ రెడ్డి రోడ్డు ప్రమాదం బారిన పడి ఛాతి సమస్యతో బాధపడుతూ ఆదిలాబాద్ రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. మెరుగైన వైద్యం కోసం ఆదిలాబాద్ నుండి నిజామాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్లు తరలించారు. ఈ మేరకు బాధిత కుటుంబ సభ్యులు, బంధువులు, కేఎస్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు సభ్యులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిజాం పాలకుల నిరంకుశతత్వానికి ఎదురు నిలిచి పోరాడిన కొమరంభీం అని మున్సిపల్ చైర్మన్ గండ్రతీశ్వర్ కొనియాడారు. కొమరంభీం 82వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. కొమరంభీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. భూమి కోసం, ముక్తి కోసం, గిరిజనుల దాస్య విముక్తి కోసం పోరాడిన యోధుడు కొమరంభీం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఉప్పు కృష్ణంరాజు, పోతిండ్ల శంకర్, ఆదివాసీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
సాక్షిగా ఈరోజు మనందరం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఓడు భూముల సమస్య గురించి ఈరోజు మన గిరిజనులు ఎందరో యువతులు పోరాడారు. ఆ స్ఫూర్తి నాటి కొమరం స్ఫూర్తి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాకుండా రాబోయే కాలంలో దీన్ని ఒక తెలుగు దినంగా ప్రకటించి ముఖ్యంగా కొమరం భీం చరిత్రను కూడా రాబోయే తరానికి అందించే విధంగా కృషి చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కుల కోసం పోరాడిన కొమరం భీం 82వ వర్ధంతిని ఘనంగా జరుపుకున్నారు. ఏఐసీసీ నేత మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వరరెడ్డి నివాసంలో భీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జల్ జంగిల్ జమీనను నిరదించి ఆదివాసీల హక్కుల కోసం ప్రాణాల సైతం లెక్క చేయక ఉద్యమించిన యోధుడు కొమరం భీం అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు చిన్ను అయ్యన్నగారి పోశెట్టి, సరిగెల గంగన్న, సంతోష్ చరణ్ మౌర్య, మార గంగారెడ్డి, నారాయణ రెడ్డి, హరీష్ రెడ్డి, జాదవ్ సంతోష్, నాగరాజు, షాహిన్ హష్మి తదితరులు పాల్గొన్నారు. కొమరం భీం గారు మన ఆదిలాబాద్ అంటే తెలంగాణ రాష్ట్రంలో మన ఆదిలాబాద్లో పుట్టడం చాలా అదృష్టకరమైనటువంటి విషయం. మరి అటువంటి నాయకుడు ఈరోజు స్వతంత్ర సమరయుద్ధంలో పోరాడినటువంటి నాయకులతో సమానంగా ఈరోజు కొనసాగుతున్నాడంటే మరి ఆషామాష లాంటి కొమరం భీము అటువంటి వ్యక్తి కాదు. మరి కొమరం భీములో ఎంతోమంది నిరుపేదలకు ఆనాడు జల్ జంగల్ జమీన్ అనే కార్యక్రమాన్ని నినాదం తీసుకొని తుపాకి పట్టుకొని నిజాం పాలనలో నిరంకుశత్వ పాలనలు ఓడించి మరి అక్కడ ఉన్నటువంటి దళిత బిడ్డలకు కానివ్వండి, తర్వాత అక్కడ ఉన్నటువంటి గోండులకు, ప్రతి ఒక్క కుటుంబాలకు కాపాడుతూ మరి ఎంతో ఉద్యమాలు కొనసాగించినటువంటి గొప్ప వ్యక్తి. మరి ఆయన ఈరోజు మనకు లేకపోవడము మనకు చాలా దురదృష్టకరం. నిర్మల్ జిల్లా కేంద్రంలో మర్కజీ మిలాద్ కమిటీ ఆధ్వర్యంలో మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణ ప్రధాన కూడలలో ప్రదర్శనలు చేపట్టారు. పండుగలు మత సామరస్యాన్ని పెంపొందిస్తాయని కమిటీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇసాక్ అలీ కాద్రి అన్నారు. ప్రవక్త జీవిత విశేషాలను వివరించారు. మహమ్మద్ ప్రవక్త అడుగుజాడల్లో అందరూ నడవాలని పిలుపునిచ్చారు. ప్రదర్శన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టే రాష్ట్ర పండుగ బతుకమ్మ వేడుకను నిర్మల్ జిల్లా కేంద్రంలో శనివారం ఘనంగా నిర్వహించారు. తీరొక్క పూలతో అందంగా బతుకమ్మను పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు, యువతులు బతుకమ్మ పాటలపై సాంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం బంగాల్పేట వినాయక సాగర్లో నిమజ్జనం చేశారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. I'm a man.
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంతో పాటు పలు గిరిజన గ్రామాల్లో ఆదివాసీ పోరాట యోధుడు కొమురం భీం 82వ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇచ్చోడ బస్టాండ్ వద్ద గల కొమురం భీం విగ్రహానికి ఎంపీపీ నిమ్మల ప్రీతం రెడ్డి, ఎంపీటీసీలు నిమ్మల శివకుమార్ రెడ్డి, జాహెద్ ఉప సర్పంచ్ లోకేష్ శిరేష్ రెడ్డి, ఆదివాసీ సంఘాల నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో ఆదివాసీల పక్షాన పోరాడుతూ అందరిలో చైతన్యం తెచ్చి ఐక్యమత్యం చేసి పోరాడిన యోధుడు కొమురం భీం అని కొనియాడారు. ఆయన త్యాగం పోరాట ఫలితంగా ప్రభుత్వం తలొగ్గి ఆదివాసులకు హక్కు చట్టాలు కల్పించారని ఆయన పేర్కొన్నారు. కొమురం భీం 82వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ ఆదివాసులందరికీ రామ్ రామ్. ఏదైతే ఆనాడు నైజం సర్కార్తో విరోచితమైన పోరాటం ఆదివాసుల హక్కులకై జల్ జంగల్ జమీన్ మీద పోరాటం చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము కోరుకున్నది ఒకటే ప్రభుత్వాలకు, ఆ రోజు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కబంధ హస్తల్లో నలిగిపోతున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలనే నినాదంతో ఆ రోజు ఆదివాసులు అందరం కూడా నడుము కట్టి జై తెలంగాణకి జై కొట్టాం. కాబట్టి ఈరోజు 2014లో తెలంగాణ సాధించాం. కాబట్టి స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలుగా గడుస్తున్న కానీ ఆదివాసుల పరిస్థితులు అన్యక్రాంతానికి గురవుతున్నాయి. కాబట్టి ఈరోజు కూడా విన్నవించేది ఒకటే, మాకు ఆదివాసులకు ఆదిలాబాద్ జిల్లాలో 2 దర్బార్లు, జోడేఘాట్ ఒకటి మరియు కేసులాపూర్ ఒకటి. ఈ దర్బార్లో కేవలం తూతు మంత్రంగా జరుగుతున్నటువంటి ఈ దర్బార్లలో ఆదివాసుల సమస్యలకు పరిష్కార కేంద్రాలుగా మారాలని మేము ఈరోజు ఇచ్చోడ మండలం ఇస్లాం నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని జాతీయ రహదారి వద్ద పక్కన పులాజీ బాబా ధ్యాన మందిరంలో పౌర్ణమిని పురస్కరించుకుని పులాజీ బాబా 249వ మాసిక సత్సంగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆయన చిత్రపటానికి పూజలు చేసి భక్తి గీతాలు ఆలపించారు. అనంతరం భక్తులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ధర్మశివార్థ సమితి సిద్ధేశ్వర ట్రస్ట్ పట్నాపూర్ వారి పీఠాధిపతి ఉన్నటువంటి పరమహంస సద్గురు లాజీబాబా గారికి శతకోటి వందనాలు చేస్తున్నాను. మరియు అందరికీ బాబా గారికి కృప ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ పౌర్ణిమ కార్యక్రమం అనేది మేము 2002 నుంచి ప్రారంభించాం. ప్రతీ నెల ఈ ఇస్లాం నగర్ సంస్థ అనేది ముందు అన్నదానము మరియు ప్రవచన కార్యక్రమం ఉంటుంది. సంత మహాత్ముల యొక్క వాంగ్మయం, సంత మహాత్ముల యొక్క విచారం మరియు బాబా గారు బోధించినటువంటి మార్గము పైన బోధనలు చేయడం జరుగుతుంది. మరియు ఈ ప్రతి ఒక వ్యక్తి ఎవరో ఒకరు అన్నదానం చేస్తారు. ఆ రకంగానే ఈరోజు నేను అనే శ్రీ బల్లాడ్ జ్ఞానోబ టీచర్ నివాసం ఇచ్చోడ గారి నుండి నేను అన్నదానం చేస్తున్నాను. ఈ రకంగా సంత మహాత్ముల విచారాలు ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం మాల్యాల గ్రామంలో శ్రీరామకోటి జపయజ్ఞ సప్తాహం అట్టహాసంగా ప్రారంభమైంది. శివానంద భారతి స్వామి శిష్యుల ఆధ్వర్యంలో గ్రామంలో సంకీర్తన నిర్వహించారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో లక్ష్మణ సమేత శ్రీ సీతారామ ఉత్సవ విగ్రహాలను ఊరేగించారు. డప్పు వాయిద్యాలు, భక్తుల కోలాటాలు, రామనామ సంకీర్తనలతో శోభయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భూపల్లి శ్రీధర్, సర్పంచ్ బూతిరాజు, ఉత్సవ కమిటీ సభ్యులు మునీశ్వర్, బాపూరావు, గ్రామ పెద్దలు పాటిల్, భత్తుల బాపూరావు, దావుదుల పెద్దలు, పొంగురాల గంగయ్య తదితరులు పాల్గొన్నారు. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. కీప్ వాచింగ్ అంబా న్యూస్.